ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ. ಆತ್ಮಸ್ವರೂಪ ಬಂಧುಗಣ, మీరందరూ ఈ సత్సంగానికి ప్రేమతో ఇచ్చేశారు, చాలా సంతోషం. ఏదైనా ఒక సెషన్లో విద్యార్థులకు ఉండే సందేహాలని నివారణ చేయటం, ఏదైనా ప్రశ్నకి రెస్పాండ్ చేయటం, ప్రశ్నకి చేసే రెస్పాన్స్ ఇప్పుడు స్పాంటేనియస్గా ఉంటుంది. ఆ విధంగా సత్సంగం కూడా చాలా ఎంజాయబుల్గా ఉండే సందర్భాలు ఉంటాయి. ఇట్ ఆల్ డిపెండ్స్, ఆ సందర్భాన్ని బట్టి ఒకప్పుడు లెస్ ఎంజాయబుల్ కావచ్చు, ఒకప్పుడు మోర్ ఎంజాయబుల్ కావచ్చు. కానీ సత్సంగంలో ఒక స్పాంటేనిటీ అనే ఒక లక్షణం ఉంటుంది. ఇటువంటి సెషన్స్ వెస్ట్లో బాగా పాపులర్, ఇండియాలో ఆల్మోస్ట్ జీరో, అసలు మీకు కనపడవు. అసలు ఆ కల్చర్స్లో ఉండే లక్షణం మనకి తెలిసిపోతుంది అన్నమాట. వెస్ట్లో అసలు ప్రారంభం వాళ్ళు పాఠం చెప్పడానికి ముందే క్వశ్చన్ ఆన్సర్స్ తోటి ప్రారంభం, ఫస్ట్ సెషన్ క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్. నేను అంటూ ఉంటాను వాళ్ళతో, నేను ఏది ఇంపోజ్ చేయను, వాళ్ళ ఎలా కావాలంటే అలాగా, ఎందుకంటే ఏది చెప్పినా మీరు ఏ పేరు పెట్టినా చెప్పి పాఠం ఒకలాగే ఉంటుంది అల్టిమేట్గా, ఐ నో దాట్. కాబట్టి వాళ్ళు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అని అంటారు, అంటే నేను అదే చెప్పేస్తాను, పాఠం అంటే పాఠం చెప్పేస్తాను. కాబట్టి నేను అంట, కానీ నా వైపు నుంచి నా ఒపీనియన్ నేను చెప్తూ ఉంటాను. ఏమనంటే ఇంకా ఒక్క పాఠం కూడా చెప్పలేదు, ఒక్క మాట చెప్పలేదు, ఇంతట్లోకే మీకేం ప్రశ్నలు ఉంటాయండి అని అంటూ ఉంటాను వాళ్ళతో. వాళ్ళతో నేను ఏమంటానంటే, ఇండియాలో సంవత్సరం పాఠం చెప్పినా కూడా ప్రేమగా వింటారు, ఏమర్థమైందో ఏం కాలేదో భగవంతుడికి తెలియాలి. కానీ ఎవళ్ళు తల ఊపి ప్రశ్న ఎవళ్ళు అడగరు, సంవత్సరం పాఠం అయిపోయినా ఎవళ్ళు ప్రశ్న అడగరు. ఇక్కడ ఇంకా ఒక్క పాఠం కూడా లేకుండానే ప్రశ్నలు మొదలు పెడతారు అని నేను అక్కడ కంప్లైంట్ చేస్తా. ఇక్కడ కంప్లైంట్ ఎలా చేస్తానంటే, ఏమండి చెప్పిన పాఠాలు చాలు కదా, ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి, ఏం మాట్లాడలేమిటి అని ఇక్కడ కంప్లైంట్ చేస్తా. హ్యూమన్ మైండ్ అలాగే ఉంటుంది. సో నా అభిప్రాయం ఏమంటే, క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్కి వాటికి ఒక వాల్యూ ఉంది, వాటిని మనం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్లో మేమేం చేస్తామంటే, ఎనానిమస్ క్వశ్చన్స్ అడగచ్చు. అంటే ఆ క్వశ్చన్ అడిగింది ఎవరో, ఎందుకంటే జనాలకు మొహమాటం ఉంటుంది క్వశ్చన్ అడగడానికి. అంచేత మీరు ఎనానిమస్గా క్వశ్చన్ అడగచ్చు. అంచేత వాళ్ళు ఏం చేస్తారంటే, టైప్ చేసుకునో లేకపోతే హ్యాండ్ రైటింగ్ని బట్టి మనుషులను గుర్తుపట్టలేం కదా, కాగితం మీద రాసేసి ఆర్గనైజర్స్ చేతిలో పెట్టేస్తారు. పెట్టేస్తే అవన్నీ ఒక బంచి కింద తయారు చేసి అక్కడికి వచ్చేస్తాయి. క్వశ్చన్స్ ఉంటాయి ముందు, అడిగిన వాళ్ళు ఎవరో తెలియదు. దాంతో వాళ్ళు అడుగుతారన్న ప్రశ్నలు పర్సనల్ క్వశ్చన్స్ అడిగేస్తారు, ఇంకా మొహమాటం లేకుండా అడిగేస్తారు. లేచి నిలబడి అడగమంటే అందరూ ఆ మనిషికి చూస్తారు, దాంతో కొంచెం మొహమాట పడతారు. పేరు అడ్రస్ రాసి మీరు ప్రశ్న అడగండి అన్నామనుకోండి, ప్రశ్న అడిగి వాళ్ళకి భయం కాదు, ఒక బిడియనండి ఏమనండి అడగడం మానేస్తారు. కానీ మీరు పేరు రాయక్కర్లేదు, అడ్రస్ రాయక్కర్లేదు, ఏమీ రాయక్కర్లేదు, యూఆర్ ఫ్రీ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్ అన్నోన్ అని అడిగేస్తే అని చెప్తే అన్ని రకాల ప్రశ్నలు వస్తాయి. చాలా లైవ్లీగా ఉంటుంది డిస్కషన్, మంచిది. ఇక్కడికి నాకు ఇవాళ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే చాలా తక్కువ ప్రశ్నలు వచ్చాయి. బట్ ముందు అసలు వచ్చిన వాటిని చూసి తర్వాత కార్యక్రమం ముందుకు సాగిద్దాము. సాక్షాత్తు ఈశ్వర స్వరూపం ఈ చైతన్య ఈ శరీరంలో చైతన్యాత్మగా ఉండగా మనస్సుకు ఎందుకు ఈ అజ్ఞానము, ఇది ప్రారంభమేనా అనే ప్రశ్న. చూడండి, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, మనం తలుపులు వేసేసుకుని తెరలు కూడా లాగేసి లోపల చీకటి గదిలో కూర్చుని ఆ చీకటిలో ఇటు నడుస్తూ కాలు గదో దెబ్బ తగిలితే కంప్లైంట్ చేస్తూ, అదిగో దెబ్బ తగిలింది చీకటిగా ఉంది ఏమీ కనపడటం లేదని కంప్లైంట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ చీకటి ఎందుకు ఉందంటారు? మనం తెరలు తీసి తలుపులు తీయకపోవడం మూలంగానే ఉంది, లేకపోతే ఉండడానికి అవసరం లేదు. ఎందుకంటే ఆదిత్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు, మన మనస్సు కూడా అంతే. మన మనస్సు విషయంలో కూడా ఏమీ భేదం లేదు, మన మనస్సులో అజ్ఞానం ఉన్నది. కానీ సాధారణంగా మనం స్వభావం ఎలా ఉంటుందంటే, మనం అజ్ఞానాన్ని ప్రేమించటానికి అలవాటు పడతాం. అది చెప్పడానికి వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, బట్ అది వాస్తవం అదే.
అజ్ఞానాన్ని మనిషి ప్రేమించటానికి ఇష్టపడతాడు. ఎందుకంటే అజ్ఞానంలో ఒక పిక్యూలియర్ సెక్యూరిటీ ఉంటుంది. జ్ఞానంలో ఏ సెక్యూరిటీ ఉండదు. మన కోరికలు మనం అట్టుపెట్టుకోవచ్చు, మన భయాలు మనం అట్టుపెట్టుకోవచ్చు అంటే ఒక పిక్యూలియర్ కంఫర్ట్. అది కంఫర్ట్ కాదు, కానీ కంఫర్ట్ లాగా అనిపిస్తుంది. ఆ వెచ్చదనం మీద అది పోతే చలేస్తుందనే భయము, ఈ రెండు కారణంగా వాడు ఆ మురికిలోనే ఉండిపోతాడు. అదేవిధంగా మనిషి ఒక అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు, భయంకరమైన అజ్ఞానంలో జీవిస్తూ ఉంటాడు. జీవించి జీవించి ఆ అజ్ఞానానికి అలవాటు పడతాడు. చేపల బస్తీలో మకా ఉన్నవాడికి ఆ బయటకు వస్తే ఆ దుర్వాసన లేకపోతే వాడికి మనస్సు నిద్రపడదు, మనస్సుకు ఉల్లాసం ఉండదు. ఆ కథ కూడా ఉంది. చేపల బస్తీలో ఉన్నవాడిని ఒకడిని తీసుకొచ్చి ఫైవ్ స్టార్ హోటల్లో ఫిషర్మెన్స్ కాన్ఫరెన్స్ అని ఒకటి పెడతారు. గవర్నమెంట్ వాళ్ళు కాన్ఫరెన్స్ అంటే కొంచెం ఖరీదైన హోటల్లో పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే అటవీ అధికారుల కాన్ఫరెన్సు ట్యాంక్ బండ్ పక్కన ఉండే హోటల్లో పెడతారు. అక్కడ ఒక చెట్టు అనేది కూడా ఏమి ఉండదు. ఏదో పిచ్చి చెట్టు ఒకటి, పాపం వెర్రి చెట్టు ఒకటి అలా నిలకడు ఉంటే దాన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు వైపు నుంచి. ఇక్కడ అటవీ అధికారుల కాన్ఫరెన్స్ అక్కడే ఉంది, మీకు ప్రభుత్వ అటవీ డిపార్ట్మెంట్ ఆ పక్కనే ఉంది. ఎక్కడ చెట్టు సేవ ఏమి ఉండదు, అక్కడ కాన్ఫరెన్స్ పెడతారు. అలాగే మత్స్య డిపార్ట్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్కి వచ్చారు అతను ఫిషర్మెన్ రిప్రజెంటేటివ్. అతనికి ఒక త్రీ స్టార్ హోటల్లో రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో అతను నిద్ర పట్టక చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఆ ఫిష్ వాసన లేక. మనం అలాంటి వాళ్ళం, మనకి మన అజ్ఞానము మన భావజాలం ఒకటి ఉంటుంది. ఒక పిచ్చి ఐడియాస్ కొన్ని ఉంటాయి. ఈ ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చాయంటే కుటుంబంలో పెరిగిన వాతావరణంలో ఫ్యామిలీ పీపుల్ దే పుట్ దోస్ ఐడియాస్ ఇన్ టు అవర్ మైండ్. చిన్నప్పటి నుంచి అటువంటి ఐడియాస్ మనకి నేర్పుతారు. హ్యూమన్ మైండ్ని వేస్ట్ బ్యాస్కెట్తో పోలుస్తారు. దాంట్లో వేస్ట్ బ్యాస్కెట్లో వేస్ట్ ఎవరు వేస్తారు, కుటుంబంలో వాళ్ళు చాలా వేస్ట్ వేస్తారు. ఉదాహరణకి నువ్వు నీ పక్కనున్న విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే ఒక స్పర్ధని, కాంపిటీషన్ అనే దాన్ని తల్లిదండ్రులు వీడు బుర్రలో పెడతారు. ఆ కాంపిటీషన్ వల్ల వీడి జీవితంలో ప్రతి అడుగులోనూ కూడా తన స్థితిని తన పక్కవాడితో పోల్చుకుని వీడు దుఃఖిస్తూ బతుకుతాడు. మొత్తం బతుకున్నంతకాలం అలా బతుకుతాడు. ఎప్పుడు పక్కవాడితో పోల్చుకుని. మీరు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసర్ని కలిశారా? కలిస్తే ఏమన్నా ఎలా ఉన్నారంటే, ఏమండి ఏం ఉద్యోగం కెరియరో, ప్రమోషన్ రావట్లేదండి, నాకు రావాల్సిన ప్రమోషన్ పక్కవాడికి ఇచ్చేసేయండి అని చెప్పని గవర్నమెంట్ ఆఫీసర్ ఎవడైనా ఉన్నాడా అసలు మీ దృష్టిలో? నాకైతే ఎవడూ లేడు. ప్రతివాడు ప్రమోషన్ రావటం లేదనో, మాకు రావాల్సింది ఇంకొకటికి వెళ్ళిపోయిందనో కంప్లైంట్ చేసేవాడు. ప్రతివాడు కంప్లైంట్ చేస్తారు. సౌత్లో ఉంటే ఇక్కడ నార్త్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువని కంప్లైంట్ చేస్తారు. నార్త్కి వెళ్తే ఇక్కడ సౌత్ ఇండియన్స్ బాగా నాటకం ఆడుతున్నారని వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఎప్పుడూ కంప్లైంట్ చేయటమే, ఎప్పుడూ పక్కవాడితో పోల్చుకోవటమే, పోల్చుకుని దుఃఖించటమే. ఆ పోల్చుకోవడం కూడా ఇలాగా తనకంటే తక్కువ వాడితో పోల్చుకుని సంతోషించడం చేత కాదు, తనకంటే ఎక్కువ వాడితో పోల్చుకుని దుఃఖించటమే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది వీడికి అలవాటు? చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పారు ఈ అలవాటు. తల్లిదండ్రులు అలా జీవిస్తారు, పిల్లలకు అలా నేర్పుతారు. రవీంద్రనాథ్ ఠాగూర్ మనవరాలతోటి ఆయనకు చిన్న సంభాషణ ఉంటుంది. ఠాగూర్ మనవరాలు పరీక్ష రిజల్ట్స్ పట్టుకుని ఆరో తరగతి వచ్చి తాతగారు ఒళ్ళో కూర్చుని, తాత నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను అని అంటుంది. అంటే ఆయన అంటారు, చాలా సంతోషం అమ్మా, ఎన్ని మార్కులు వచ్చాయి అంటే నాకు 65 మార్కులు వచ్చాయి అని అంటుంది అమ్మాయి. ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూరు, మీ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ మార్క్ ఎంత అమ్మా అని అడుగుతారు. అడిగితే అమ్మాయి అంటుంది, తాతగారు ఫస్ట్ క్లాసు ఫస్ట్ మార్క్ మనకెందుకు, మనకు 65 మార్కులు వచ్చాయి, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, మిగతా వాళ్ళతో నేను ఎందుకు పోల్చుకోవాలి అని అడుగుతుందమ్మ. అడిగితే ఆయన ఒక్కసారి ఆకాశం కేసి చూసి ఆ అమ్మాయిని ముద్దాడు. ఆయన అంటారు, నేను జీవితంలో ఒక అందమైన పాఠాన్ని వేళ నేర్చుకున్నాను. అదేమిటంటే, ఎప్పుడు మనకున్నది ఇంకొకళ్ళతో పోల్చుకోక్కర్లేదు. ఈ పరుగుల పందేరం మనకు అక్కర్లేదు. మనకున్నదాన్ని మనం స్వీకరించి మనం ముందుకు అడుగు వేయాలి. ఈ పాఠం నేను చిన్నపిల్ల దగ్గర నేర్చుకున్నాను అని ఆయన అంటారు.
అదే మనమైతే ఏమని చేసి ఉండేవాళ్ళం, ఆ అమ్మాయిని కూకలేసో లేకపోతే ముట్టుకాయలు వేసో ఉండేవాళ్ళం. ఆయన మహాత్ముడు కనుక, జ్ఞాని కనుక ఆ అమ్మాయి దగ్గర నేర్చుకోగలిగాడు. జ్ఞాని అలాగే ఉంటాడు. కాబట్టి ఇటువంటి స్పర్ధ, అసూయ, ఈర్ష్య, కాంపిటీషన్ పేరుతోటి మనం పిల్లలకి ఇటువంటి లక్షణాలని నేర్పి పెడతాం. తర్వాత కల్చరల్ కండిషనింగ్ ఉంటుంది, అలాగా రిలీజియస్ కండిషనింగ్. రిలీజియస్ కండిషనింగ్ ఎలా ఉంటుంది, మనం దేవుడికి కొంచెం ఎక్కువ దగ్గరగా ఉన్నాము, వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు అని అలాగంటే భేదాలు. తర్వాత కొంతమంది దేవుడికి దగ్గర, కొంతమంది దూరం, ఇలాగంటే కొన్ని కండిషనింగ్స్, ఇవన్నీ కూడా సొసైటీ నుంచి రకరకాలుగా మనిషి నేర్చుకుంటాడు. సో బై ది టైం వీడు ఒక ఎదిగిన వాడు, అడల్ట్ అయ్యేప్పటికీ వీడి మనస్సు నిండా చాలా చెత్త పేరుకొని ఉంటుంది. మీకు చెత్త బుట్ట పెడితే దాన్ని ఖాళీ చేయకుండా అలాగే పెట్టారనుకోండి, అది ఏమవుతుంది? మీకు వినడానికి చాలా ఇబ్బందిగా ఉందని నేను చెప్పేది ఏం లేదు కదా. ఓకే, సో ఆ చెత్త బుట్ట అలా చెత్తలా పేరుకుంటూ ఉంటుంది, ఓవర్ఫ్లో అయితే ఉంటుంది. సరిగ్గా మన మనస్సు అలాగే ఉంటుంది. సత్యానికి, మన మనస్సులో ఉండే భావజాలానికి ఏమీ సంబంధం ఉండదు. అసలు నయాపైసంత సంబంధం ఉండదు. జగత్తు, సంసారం, ప్రపంచం, దాని గురించి మనకున్న అవగాహన ఆ నుంచి క్షాదాక తప్పు, అంటే పూర్తిగా తప్పని అర్థం. కావండి, ఈశ్వరుడు గురించి మనకున్న భావాలు ఆల్ ది వే ఇన్కరెక్ట్ అండ్ ఇన్కంప్లీట్. ఇన్కంప్లీట్గా అని అన్నాను, ఇన్కరెక్ట్ అన్నాను కూడా మొహమాట పడక్కర్లేదు. కావండి, గురువుల గురించి, కర్మ గురించి మనకున్నవన్నీ కూడా అసందర్భపు భావజాలమే తప్ప సత్య దూరంగా ఉంటుంది. ఇటువంటి ఒక అజ్ఞానంలో మనం ఉంటాం. అజ్ఞానం అంటే ఉంటే చీకట్లో కూర్చున్నట్టు కాదు, ఇవన్నీ ఈ భావాలన్నీ కూడా అజ్ఞానం యొక్క చిహ్నాలే. అటువంటి అజ్ఞానంలో మనం ఉన్నప్పుడు ఆ అజ్ఞానంలో ఒక కంఫర్ట్ కూడా ఉంటుంది, అజ్ఞానం యొక్క లక్షణం. చీకటి గదిలో కూర్చోవడానికి అలవాటు పడ్డవాడు వెలుతురులోకి రాలేడు. వెలుతురులోకి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాడు, కళ్ళు మంటలు పుట్టినట్టుగా అనిపిస్తుంది, అంచేతనే మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాడు. లేదా ఆ కళ్ళు మంటలను కొంతసేపు సహించి వెలుతురుని ఆహ్వానిస్తాడు. జనరల్గా ఇది కానీ అది కానీ చేయాలి. కాబట్టి అజ్ఞానంలో మనకు ఒక ప్రేమ నిర్మాణం అవుతుంది. తర్వాత చాలామందికి భయం వేస్తుంది. ఏమిటి ఆ భయం అంటే, ఈ అజ్ఞానం అంతా తొలగిపోతే ఆ జ్ఞానం ఎలా ఉంటుందో అని భయం, ఫియర్ ఆఫ్ ది అన్నోన్. ఇంత ఈ జ్ఞానం మనకి ఇప్పుడు అవసరమా అని భయం. దీనికి ఇంగ్లీష్లో సామెత ఒకటి, చాలా ఇంపార్టెంట్ దృష్టికోణము, అంటే మానవ స్వభావాన్ని చెప్పి బాగా అర్థం పట్టేటువంటి మాట. ద నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దాన్ ది అన్నోన్ డెవిల్ అని. సో సంసారము, బంధము, ఇదేదో మనకు అలవాటైన సమాచారం. ఈ ఆత్మజ్ఞానము, మోక్షము అంటే ఇదికుమాలింది, అది ఎలా ఉంటుందో ఏమో మనకి కంగారు లేదులే అనే ఒక ధోరణి ఉంటుంది. సో ఇన్ని కారణాలుగా మనం అజ్ఞానాన్ని ప్రేమించడానికి అలవాటు పడి, తీరా ఈ అజ్ఞానం పోతే, ఈ అజ్ఞానం అనే గొడుగు నుంచి పక్కకు తప్పుకుంటే ఆ సత్యము అనే సూర్యకాంతిని మనం తట్టుకోగలమో తట్టుకోలేమో అనేటువంటి ఒక భ్రమలో, ఒక వ్యసనంలో, అంటే అలవాటు, చీకటికి అలవాటు పడడంలో మనిషి అజ్ఞానంలో ఉండిపోతాడు. ఈ అజ్ఞానం మీద ప్రేమని పక్కకు పెట్టి ఏ క్షణమైతే మీరు జ్ఞాన ప్రకాశంలోకి వస్తారో ఆ క్షణమే మీరు విముక్తులైపోతారు. విముక్తికి అడ్డేమీ లేదు. మనకి అజ్ఞానం మీద ఉన్న ప్రేమ అడ్డు, ఇంక ఏ అడ్డు లేదు విముక్తి. ప్రారంభమేనా అని అడిగారు. వాస్తవమే, ఒకప్పుడు ప్రారంభానికి కూడా కొంత రోల్ ఉంటుంది. చూడండి, ఏదైనా కారణకార్యభావం చెప్పేప్పుడు సాధారణ కారణము, అసాధారణ కారణము అని రెండు ఉంటాయి. కాలు జారిపడ్డారనుకోండి, చిన్న దృష్టాంతం, కాలు జారిపడ్డప్పుడు దానికి కారణం ఏమిటి అని అడిగారనుకోండి, అడిగితే ఆ గురుత్వాకర్షణ శక్తి మూలంగా కాలు జారిపడ్డాను అని చెప్పకూడదు. అది సత్యమే కానీ అలా చెప్పకూడదు. ఎందుకంటే కాలు జారకుండా నడిచినప్పుడు కూడా గురుత్వాకర్షణ శక్తే కారణం, కాలు జారినప్పుడు అదే కారణం. సో జారనప్పుడు అదే కారణం, జారినప్పుడు అదే కారణం, దాన్ని పట్టుకుని జారినప్పుడుకి కారణం అని చెప్పకూడదు. సాధారణ కారణాలని కారణంగా చెప్పకూడదు.
కారణం అసాధారణంగా ఉండాలి. కాలు జారి ఎందుకు పడ్డావు అంటే అక్కడ నూనె ఏదో ఉంది, ఆ నూనె కారణంగా ఫ్రిక్షన్ లేక జారిపోయానని చెప్పాలి, కానీ గురుత్వాకర్షణ శక్తిని కారణంగా చెప్పకూడదు. కాఫీ ఎందుకు తాగుతున్నామంటే ఏదో ఆకలిగా ఉంది కాబట్టి కాఫీ తాగుతున్నామో ఏదో చెప్పాలి, కానీ ఏదో సమ్ జనరల్ కారణం చెప్పకూడదు. అది దృష్టాంతం బాగులేదు, ఆ కాలు గారడం దృష్టాంతం సరిపడుతుంది. అసాధారణ కారణం చెప్పాలి, సాధారణ కారణం చెప్పకూడదు. ఇప్పుడు అన్నం ముద్దైపోయింది ఏమిటి అంటే అగ్నికి ఆ లక్షణం ఉంది అని చెప్పకూడదు. అన్నం సరిగ్గా ఉదిగినప్పుడు అగ్నికి ఆ లక్షణం ఉంటుంది, అన్నం ముద్దైపోయినప్పుడు కూడా అగ్నికి ఆ లక్షణం ఉంటుంది, సమానంగా ఉన్నది చెప్పకూడదు. అన్నం ముద్దైపోయింది ఏమిటి అంటే ఎక్కువ నీళ్లు పోయడం చేత ముద్దైపోయింది అని చెప్పాలి, అగ్నిని చెప్పకూడదు అక్కడ కారణంగా. కాబట్టి అసాధారణ కారణం చెప్పాలి. ప్రారంభము అన్నది సాధారణ కారణం. మీకు మంచి జరిగినా చెడు జరిగినా, మీరు జ్ఞానాన్ని ప్రేమించినా అజ్ఞానాన్ని ప్రేమించినా, అన్నింటి వెనకాల ఉండేది ప్రారంభమే. అది ఒక హేతువుగా చెప్పకూడదు. ఎందుకంటే ఒకడు అజ్ఞానంలో ఉండిపోయాడు అనుకోండి, దానికి ప్రారంభమే కారణం. ఇంకొకడు అజ్ఞానం నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, దానికి ప్రారంభమే కారణం. అలాంటి కారణాలని లెక్క వేయకూడదు. అవి ఉంటాయి, సామాన్య కారణములు అని అంటారు, అవి ఉంటాయి. అవి లెక్కలు, అవి కౌంట్ చేస్తే అసాధారణ కారణం అంటే యునీక్ కాజ్ అది పట్టుకోవాలి, కామన్ కాజెస్ని పట్టుకోకూడదు. సో పరీక్ష ఫెయిల్ అయ్యేది ఎందుకు రాని అడిగారనుకోండి, లేదండి ఈ మధ్యకాలంలో జనరల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోయాయని చెప్పకూడదు వాడు, అలాంటివి చెప్పకూడదు. అది కరెక్టే కాదని నేను అన్నాం, కరెక్టే, కానీ వీడు పరీక్ష ఫెయిల్ అవడానికి అదే కారణం. పాస్ అయిన వాడికి కూడా మరి అదే ఉంది కదా, మరి అదే ఉండి వాడు ఎందుకు పాస్ అయ్యాడు? అదే ఉండి వాడు పాస్ అయితే దాని మూలంగా నేను ఫెయిల్ అయ్యానని వీడు చెప్పడం తప్పు. మీరు ఏమని చెప్పాలంటే జనరల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గడం అందరికీ సమానమే అయినప్పటికీ నేను సరిగ్గా చదవని కారణంగా ఫెయిల్ అయ్యాను అని చెప్పాలి. కాబట్టి ప్రారంభము అన్నిటికీ సమానమైన కారణం, దాన్ని గురించి మీరు ఇంక చింత చేయొద్దు, దాన్ని పక్కన పెట్టేయండి. అది కామన్గా ఉంటుంది. ఎప్పుడు అజ్ఞానం ఉండడానికి కారణం ఏమిటంటే మనం అజ్ఞానంలో ఉండడానికి నిర్ణయించుకోవటమే అజ్ఞానం ఉండటానికి కారణము, అలాగే చెప్పాల్సింది. సూక్ష్మ శరీరంలో చైతన్యాత్మ ఉందునా? చూడండి, నేను ఒక ప్రశ్న అడుగుతా, కుండలో ఆకాశం ఉంటుందా, కుండ ఆకాశంలో ఉంటుందా అని ప్రశ్న. మనకి కనపడడం ఎలా కనపడుతుందంటే మీరు చూసే పరిస్థితిని బట్టి కుండలో ఆకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. ఒక దృష్టికోణంలో సరియే, కరెక్టే కూడా, కానీ మీరు కరెక్ట్గా సూక్ష్మంగా చూసినట్లయితే కుండలో ఆకాశం ఉండడం కాదు, ఆకాశమే కుండలో ఆకాశం ఉండడం కాదు, ఆకాశంలోనే కుండ ఉంటుంది. అసలు కుండ ఉంది అంటే ఆకాశంలోనే ఉంటుంది. ఇక ఆకాశము కుండలో ఉందని చెప్పకూడదు, కుండలో ఉంటుంది, కుండ బయట ఉంటుంది, ఇన్ అండ్ త్రూ కుండ గుండా కూడా ఉంటుంది. కాబట్టి ఆత్మ ఎప్పుడు మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, ఆత్మ ఆకాశం ఉంటుంది. అంచేతనే అస్తమానం ఆకాశ శబ్దంతో వాడతారు దాన్ని, చిరాకాశము, అవేర్నెస్, స్పేస్ లైక్ అవేర్నెస్, ఆత్మ ఆకాశం ఉంటుంది. కాబట్టి ఆత్మ సూక్ష్మ శరీరంలో ఉంటుంది అని అనుకోకూడదు. ఆత్మ సూక్ష్మ శరీరంలో ఉండడం అంటే తరంగంలో సముద్రం ఉన్నట్టు, అలా కాదు, సముద్రంలో తరంగం ఉంటుంది. కాబట్టి అనంతమైన దేశకాల పరిచ్ఛేదరహితమైన చైతన్యము స్పేస్ లైక్ అవేర్నెస్లో కదలికొస్తుంది, సముద్రంలో కదలికొచ్చినట్టుగా. సముద్రంలో కదలికొస్తే దాని పేరే తరంగము. అలాగే చిదాకాశంలో కదలిక వచ్చినప్పుడు ఆ కదలికకే మనస్సు అని పేరు. సూక్ష్మ శరీరము అంటే మనస్సు, ప్రధానంగా మనస్సు. కాబట్టి మనస్సు చిదాకాశంలో ఉంటుంది, మనస్సు అనే చలనము. అసలు మీరు ముందు మనస్సు అనేది ఎదుదో ముద్దోహడు అక్కడ ఉంటుంది అని అనుకోవడం మానేయాలి, అది తప్పది. మనస్సు అంటే చలనానికి మనస్సు అని పేరు, కదలికకి మనస్సు అని పేరు. ఆ కదలిక ఎక్కడుంది? ఒక అధిష్టానం ఉండాలి కదలికకి. కదలకుండా ఉండి ఒకటి ఉండాలి. ఇప్పుడు రైల్లో కూర్చుంటారు, రైలు కదులుతుంది. ఎప్పుడు కదులుతుంది రైలు?
కదలకుండా ఉండాలి ఒకటి, అదేమిటి పట్టాలు. పట్టాలు కదలకుండా ఉండాలి. పట్టాలు కదలకుండా ఉంటే రైలు కదులుతుంది. సపోజ్ మీరు ఊహించండి, రైలు ఏ స్పీడ్లో కదిలితే ఆ స్పీడ్లో పట్టాలు కూడా కదిలేయనుకోండి, అప్పుడు మీరు ఎంత మీ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎక్కడికి వెళ్ళరు మీరు, ఎక్కడున్నారో అక్కడే ఉంటుంది. కాబట్టి కదులుతోంది అంటే ఒకటి, కదల అనేది అడుగును ఉండాలి. అడుగునంటే బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. మనస్సు చలనము, అయితే చలనం లేకుండా దాని అధిష్టానము ఉంటారు బ్యాక్గ్రౌండ్, అదేమిటి అంటే చిదాకాశము. ఆల్ మూమెంట్ ఈజ్ ఇన్ స్పేస్. ఆ రకంగా ఆలోచనలన్నీ కదలిక రూపంగా ఉంటాయి, అవన్నీ కూడా చిదాకాశంలో ఉంటాయి. ఆ చిదాకాశమునకే ఆత్మ అని పేరు. కాబట్టి దేహంలో మనస్సు ఉంటుందని, మనస్సులో ఆత్మ ఉంటుందని, ఇది ఒక ఘోరమైన అజ్ఞానపూర్ణమైన భ్రమ ప్రపంచమంతటా ఉంటుంది. దురదృష్టం ఏమిటంటే వేదాంతాధ్యయనం చెయ్యని సామాన్య జనుల్లో అటువంటి భ్రమ ఉండడం సహజం. ఎందుకంటే అలా అనిపిస్తుంది, ఈ దేహం కనపడుతూ ఉంటుంది దెయ్యంలాగా, దాని లోపల మనస్సు ఉంటున్నట్టు మనకు అనిపిస్తుంది. ఆ మనస్సు లోపల ఆత్మ ఉందని, అదే పైకి వెళ్ళిందని, కిందకు వచ్చిందని, అది అలాగే లోకంలో అనుకుంటారు. ఆ భ్రమలో సమాజంలో చాలామంది ఉంటారు. దురదృష్టవశాత్తు మేము దేవుడికి దగ్గర వాళ్ళమనే ఆచార్యులు కూడా అలాగే మాట్లాడతారు, చాలా తప్పది. వాస్తవంలో ఆత్మ దేహంలో మనస్సు, మనస్సులో ఆత్మ ఉంటుందని అనుకున్నంతకాలం వాడికి ఆత్మజ్ఞానం కలగదు. వాడికి ఆత్మ అంటే ఏమిటో తెలియదు. ఇది ఎలా ఉందంటే కుండలో ఆకాశం ఉంటుంది అన్నట్టుంది. కొండ ఉంటుంది ముందు, ఆ ముందు కొండ ఉన్న తర్వాత కొండలో ఆకాశం ఉంటుంది అన్నట్టుగా ఉంది. తప్పది, ఆకాశంలో కొండ ఉంటుంది. అలాగే ఆత్మ చైతన్యంలో కదలికకి మనస్సు అని పేరు. కాబట్టి ఇప్పుడు మనస్సు ఎక్కడ ఉంటుంది? చిరాకాశంలో ఉంటుంది. మనస్సులోని ఒకనొక భావానికి దేహము అని పేరు. ఎందుకంటే మీరు మనస్సుతో దేహాన్ని భావన చేసినప్పుడు మాత్రమే దేహం ఉంటుంది, మనస్సుతో దేహభావన చెయ్యనప్పుడు దేహం ఉండదు. ఆలోచించండి కొంచెం, ప్రిన్సిపుల్ మీకు చెప్పగానే ఏమిటి ఇలా మాట్లాడతాడని అనిపించి, ప్రిన్సిపులే అది, కొంచెం ఆలోచించండి. కాబట్టి బాడీ ఈజ్ అన్ ఐడియా ఇన్ ది మైండ్, మైండ్ ఈజ్ అ మూమెంట్ ఇన్ కాన్షియస్నెస్, అది వ్యవస్థ. కాబట్టి ఆత్మ అన్నది స్పేస్ లాంటిది, ఆత్మ ఇస్ లైక్ స్పేస్. సూక్ష్మ శరీరము బుడగ లాంటిది, లేకపోతే ఆత్మ ఇస్ లైక్ ఓషన్. సూక్ష్మ శరీరము బుడగ లాంటిది, ఆ బుడగ ఇక్కడుంది కొంతసేపు, ఓషన్లో ఇక్కడ ఉన్నది, ఇక్కడ పగిలిపోయింది, అక్కడెక్కడో ఇంకో బుడగ తేలింది. ఆ విధంగా ఈ సూక్ష్మ శరీరం ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అది ప్రయాణం చేస్తుంది. తప్పిస్తే ఆకాశము వంటి ఆత్మకి ఒక పరిచ్ఛేదము ఉండదు, లిమిటెడ్నెస్ ఉండదు, కాబట్టి దానికి వెళ్ళడాలు రావడాలు ఏమీ ఉండవు. ఆత్మ ఈజ్ లైక్ స్పేస్. స్వర్గానికి ఆత్మ వెళ్ళదు, ఆత్మ ఏందే ఉంటుంది స్వర్గం కూడా. కాబట్టి స్వర్గానికి వెళ్ళేది ఆత్మ కాదు, జీవుడు సూక్ష్మ శరీరం వెళ్తుంది స్వర్గానికి, సూక్ష్మ శరీరం వాపసు వస్తుంది. కాబట్టి ఆత్మయందు సూక్ష్మ శరీరం ఉంటుంది తప్ప సూక్ష్మ శరీరంలో ఆత్మ ఉంటుందని అనుకోరాదు. అంటే ఒక దృష్టికోణంలో చూస్తే కుండలో ఆకాశం ఉందని కూడా చెప్పచ్చు ఇన్ ఎ గివెన్ సిచ్యువేషన్. ఆ సెన్స్లో చెప్తే పర్వాలేదు, కానీ కుండలో ఆకాశం ఉంది కాబట్టి కుండ పెద్దది ఆకాశం చిన్నది అని కనుక మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పదు, పర్వాలేదు. ప్రారబ్ధం దేనిని అంటి ఉండును, సూక్ష్మ శరీరాన్ని అంటుకుని ఉంటుంది. నిజానికి సూక్ష్మ శరీరంలో ఉండే వాసనలకే, సంస్కారాలకే ప్రారబ్ధము అని మరో పేరు. కనుక ఆత్మకి ప్రారబ్ధంతో ఏమి సంబంధం లేదు. ఆత్మకి సుఖ ప్రారబ్ధం కానీ దుఃఖ ప్రారబ్ధం కానీ ఏమీ ఉండవు. ఇది ఎలాగంటే మీరు దుర్వాసన వచ్చిందనుకోండి, దుర్వాసన దేనికి ఉంటుంది? వాయువుకి ఉంటుందా ఆకాశానికి ఉంటుందా? వాయువుకి ఉంటుంది. కానీ వాయువే ఆకాశంలో ఉంది కనుక వాయువు యొక్క దుర్వాసన ఆకాశానికే ఉన్నట్టుగా భ్రమ కలిగే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడు గదిలో దుర్వాసన ఉందనుకోండి, న్యాయంగా ఏం చెప్పాలి? ఆ గదిలోని వాయువులో దుర్వాసన ఉంది అని చెప్పాలి. కానీ మనం పొరపాటు చేస్తే అలా చేయొచ్చు, ఆ గదిలోకి వెళ్ళకు, ఆ చోటంతా దుర్వాసనగా ఉంది అని, అక్కడ ఉండే స్పేస్కే దుర్వాసన ఉందని మనం భ్రమపడే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి భ్రమ సర్వత్రా ఉండొచ్చు, భ్రమ ఉన్న చోట అలా అనిపించవచ్చు. కానీ సత్యమైతే మటుకు ఆకాశానికి దుర్వాసన కానీ సువాసన కానీ ఉండదు. సువాసన ఉన్నా దుర్వాసన ఉన్నా వాయువుకే ఉంటాయి. ఆత్మ ఆకాశము వంటిది కాబట్టి దానికి సుఖ ప్రారంభం కానీ దుఃఖ ప్రారంభం కానీ రెండూ కూడా ఉండవు. అది సంగతి. పంచభూతాల్లో పొల్యూషన్ అనే మాట మీరు వింటూ ఉంటారు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అంటారు. ఈ పొల్యూషన్ వేటికి ఉంటుంది? పంచభూతాల్లో మూడింటికి ఉంటుంది, పృథివీ, ఆపహ, వాయు. ఈ మూడింటికి పొల్యూషన్ ఉంటుంది. తేజ, ఆకాశ, ఈ రెండింటికి పొల్యూషన్ ఉండదు. ఆకాశం కంటే కూడా సూక్ష్మమైన ఆత్మయందు పొల్యూషన్, పుణ్య పొల్యూషన్ కానీ పాప పొల్యూషన్ కానీ ఏదీ ఉండదు. రెండూ పొల్యూషనే, రెండూ కూడా ఆత్మయందు ఉండవు. చూసారా, ప్రశ్నలు అడగమంటే ఆ ప్రశ్నల వల్ల ప్రారంభమయ్యే చర్చ ఎలా ఉంటుందో చూసారా, ఎంత గంభీరంగా ఉండే అవకాశం ఉందో, చాలా సందేహాలను తీర్చే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రశ్నలు సమాధానాలు అది కూడా ఇట్స్ ఏ గుడ్ ఫార్మాట్ ఫర్ లెర్నింగ్. మనస్సును గమనించటం ఉన్నది ఒక్కటే అనేది సత్యం. కానీ సంసారంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు మాత్రం మనస్సు వేగవంతం అవుతుంది. చాలా కరెక్ట్. ఇప్పుడు మనం పరీక్షాకాలము, వ్యుత్థాన కాలము అని రెండు కాలాలు ఉంటాయి మన జీవితంలో. పరీక్షాకాలము అంటే నేను పుస్తకం పట్టుకుని పాఠం చెప్పే ఈ సమయం, మీరు ఆ పాఠాన్ని ప్రేమగా వినే సమయం, దీన్ని పరీక్షాకాలము అంటారు. ఈ పరీక్షాకాలంలో విషయాలన్నీ స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి, అంత పెద్ద కష్టమేం కాదు. రాగద్వేషాలు చెడు అని తెలీదు, భగవద్గీత పుస్తకం విప్పగానే తెలుస్తుంది, దాంట్లో ఉండే లాజిక్ కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇది పరీక్షాకాలం. పరీక్షాకాలం ఎంతసేపు ఉంటుంది? గంట, మహా ఉంటే గంటన్నర, అంతే పరీక్షాకాలం. ఇప్పుడు పరీక్షాకాలాన్ని అలా పొడిగించకూడదు, పొడిగిస్తే మెకానికల్ అయిపోతుంది మైండ్, మీకు పవర్, దాని నుంచి ప్రయోజనం ఏం సిద్ధించదు. నేను మా నాయనగారి దగ్గర వేదాంతం చదివే రోజుల్లో పాఠం గంటన్నర, గంట పావు, గంటన్నర, చాలా డీప్గా పాఠం నడిచేది. కానీ నాకేమిటి, ఏదో సెలవు పెట్టుకొచ్చేవాడిని, ఈ పాఠం, ఈ మొత్తం పుస్తకం అంతా నమిలి మింగేయాలన్నట్టుగా ఉండేది. అయిపోవాలి పుస్తకం, ఇంక మళ్ళీ అట్టి పెట్టకూడదు. గంట పావైనా అలా వాక్యం, ఇంకో వాక్యం మీద వాక్యం చదువుతూ ఉంటే, సంస్కృత వాక్యం, ఆయన ఏమనేవారంటే, రే చాలరా ఆపు, నాకేం పర్వాలేదు, నీ గురించి చెప్తున్నాను, ఆపు. ఇప్పుడు కూడా గంటంపావు, గంటన్నర దాటి చదవకూడదు. అంటే నేను అంటున్నాను న్యూస్ పేపర్లో అవి కాదు, శాస్త్ర గ్రంథం. ఎందుకంటే మనస్సు అలసిపోతుంది, అది శిథిలమైపోతుంది, దానికి విశ్రాంతి ఇచ్చేయాలి. అదొక ఇన్స్ట్రుమెంట్. అది ఆయన ఇప్పుడు కారు ఉందనుకోండి, ఇంజిన్ని అలాగ 2 అవర్స్ 3 అవర్స్ నడిపిన తర్వాత మనం ఆపి ఒక కప్పు కాఫీ తాగి రావాలి. మనకి కాదు కాఫీ, దానికి విశ్రాంతి ఇవ్వాలి, ఆ ఇంజన్ కూల్ అవ్వాలి. అది అలాగే మనస్సు కూడాను, దాన్ని కొంత కూల్ అయ్యేట్లా ఇవ్వాలి. అంతేగాని ఊరికే అలా గంటల తరబడి చదివేస్తే ఊరికే మెకానికల్ అయిపోతుంది. అలాగే మనం పూజలోవి కూడా పూజ పొద్దున నుంచి సాయంకాలం మీద చేసేసామంటే అది మెకానికల్గా తయారవుతుంది. ఓవైపున స్ట్రగుల్ కూడా అయిపోతుంది. స్ట్రగుల్ అంటారు, ఘర్షణ అంటే. ఇలాగా పొద్దున్న పూజ కూర్చుంటాను, చాలా ఉల్లాసంగా ఉంటుంది, చాలా ఉత్సాహంగా ఉంటుంది. 8 9 అవుతుంది, 9 అయ్యేప్పటికీ ఎవరో ఒక కప్పు కాఫీ పెట్టండి అనేది అంటారు. ఎందుకంటే అప్పటికే స్ట్రగుల్ ప్రారంభమైందనమాట. సరే, మొత్తానికి కాఫీ బలంతో ఆ దాన్ని 10 పొడిగిస్తారు, 10:30 దాకా పొడిగిస్తారు. ఎప్పటికీ 6 గంటల దాకా, సాయంకాలం 6 గంటల దాకా ఇది చేయాలంటే ఇంకా ఆ తర్వాత అది ఎలా ఉంటుందంటే, ఎద్దు బండిని లాగుతున్నప్పుడు ఎద్దు ఉంటుంది చూడండి, అలా ఉంటుంది అని పరిస్థితి. అలాంటివి పెట్టుకోకూడదు, అలాంటి ఘర్షణ పెట్టుకోకూడదు. ఎలా ఉండాలంటే, శ్రమ అలసట వచ్చినప్పుడు దాన్ని బంద్ పెట్టేసి మళ్ళీ ఫ్రెష్నెస్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాలి.
లేకపోతే అది భారం కింద బరువుగా ఉంటుంది, అలా బరువు మోస్తూ ఉంటారు, అలా మైకూడదు. దానివల్ల గ్రోత్ ఉండదు మనిషికి. మనిషి గ్రోత్ ఇన్నర్ గ్రోత్ ఉంటుంది సరే, దాన్ని అంతరంగ వికాసము అంటారు. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది, ఊరికే డంప్ చేసిస్తే గ్రో అవ్వదు మనస్సు. కాబట్టి పూజాది ఉంటే ఎలా ఉండాలంటే మనస్సుకి శిథిలం కానట్టుగానే ఉండాలి. స్వామి చిన్మయానందజీ మహారాజ్ చెప్పేవారు, జపం చేసేప్పుడు, మాలతో జపం చేసేప్పుడు కొంతసేపు మీరు కనుక మనస్సు పెట్టి మనస్సుతో జపం చేస్తే, అంటే మీరు అంటున్నది మీరు వినాలి, అలా జపం చేయాలి. జనరల్గా నోరంటూ ఉంటుంది, మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, వినడం ఉండదు. మీరు అంటున్నది మీరు వినడము అంటే మనస్సును కట్టేసినట్టు అవుతుంది. ఆ రకంగా కనుక మీరు మనస్సు పెట్టి జపం చేస్తే ఓ మాల అయ్యేప్పటికీ మీకు అలసట వచ్చేస్తుంది. ఓ మాల రెండు మాలలో అయ్యేప్పటికీ అలసట వస్తుంది. అలసట వచ్చినప్పుడు తెలుస్తుంది అది, స్ట్రగుల్ ప్రారంభమవుతుంది. అప్పుడు ఆపేసేయాలి, ఆపేసి అలా సైలెంట్గా ఉండిపోవాలి. మళ్ళీ మనస్సుకి ఉల్లాసం వస్తుంది, అప్పుడు మొదలుపెట్టాలి అని చెప్పేవారు ఆయన. ఎనీవే, సో ఈ వ్యుత్థాన కాలంలో ఎక్కువ టైం ఉంటాం మనం రోజులో. చాలాసేపు వ్యుత్థాన కాలం అంటే లోక వ్యవహారాలను చేసుకునే సమయం. ఈ పరీక్షా కాలము అంటే శాస్త్రాన్ని ఆత్మస్వరూపాన్ని స్టడీ చేసే కాలము. అది ధ్యానం కావచ్చు, పాఠం చదవడం కావచ్చు, శ్రవణం మననం ఏదైనా పరీక్షా కాలము అంటారు. పరీక్ష అంటే ఎగ్జామిన్ చేయటం, విచారం చేయటం, ఆత్మవిచారం చేస్తాం. ఈ కాలం తక్కువ ఉంటుంది, గంట గంటన్నర అవుతుంది. ఈ సమయంలో మనకి రాగద్వేషాలు తప్పని, అవి మంచివి కావని, దానివల్ల మనస్సుకి చాలా దోషమని చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. కానీ లేచి సంసారంలోకి వెళ్తాం, వెళ్తే ఇదంతా పరగడిపోతుంది, ఇదంతా పోతుంది. మళ్ళీ సంసారంలో ఉండేటువంటి దుఃఖాలు, శోకాలు, భోగాలు, భయాలు మళ్ళీ అవి మొదటికి వచ్చేస్తాయి. ఇది అందరి యొక్క అనుభవం ఇలాగే ఉంటుంది, దీనికి ఎవరు ఎక్సెప్షన్ ఏం కాదు, అందరి అనుభవం అలాగే ఉంటుంది. ఆ అనుభవాన్ని నేను అర్థం చేసుకోగలను, అదేమి కష్టం, అది అందరికి సర్వసాధారణమైన పరిస్థితి అది. కాబట్టి ఇదేదో ఈ దోషం ఏదో నాయందు మాత్రమే గలదు అని ఎప్పుడూ అనుకోకూడదు, ఇది అందరిలోనూ ఉంటుంది. ఆ దోషం మహాత్ములు అనబడే వాళ్లలో కూడా ఆ దోషం ఉంటుంది, మనకు తెలుస్తుంది. అయినా మనం ఏం చేస్తామంటే ఆ దోషం ఏదో నాలోనే ఉంది అని మనం భ్రమపడతాం. అందరి ఎందు ఉంటుంది. కాబట్టి సెల్ఫ్ జడ్జిమెంట్ అంటే తనని తాను అభిశంసించుకోవడం, అభిశంసన తీర్మానము అంటారు. ఫలానావాడు దుష్టుడు అని వీళ్ళందరూ కూర్చొని తీర్మానం చేసేస్తారు, దానికి అభిశంసన తీర్మానము అని అంటారు. అయితే మనం ఏం చేస్తూ ఉంటాం, నేను సాధనా మార్గంలో ప్రోగ్రెస్ అవ్వట్లేదు, నేను ఎందుకు పనికిరాని వాడిని అని ఒక తీర్మానం చేసేసి రాసేసి పెట్టేసుకుంటాం మనస్సులో. అలా చేయకూడదు, చాలా తప్పది. దానివల్ల ఏమవుతుందంటే ప్రోగ్రెస్ మరింత కుట్టుపడుతుంది. కాబట్టి ఎవరో అభిశంసన చేసుకోవాల్సిందేం లేదు, ఈ సమస్య అందరికీ ఉన్నటువంటిదే. ఓకే, తర్వాత సాక్షిగా ఉండు అని నేను చెప్తాను. సకల బుద్ధి ప్రత్యయ సాక్షి, సాక్షిగా ఉండడం అంటే నిర్లిప్తంగా ఉండిపోతారు, అనాసక్తంగా ఉండిపోతారు, చాలా గొప్ప స్థితి అది. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, యథార్థ స్థితి వచ్చినప్పుడు సాక్షిగా ఉండడం చాలా కష్టం అవుతుంది. ఆ ఈగో యొక్క రెస్పాన్స్ వచ్చేస్తూ ఉంటుంది, అహంకారము అని ఒకటి ఉంటుంది. దాని ప్రభావమే మనకి ఆ వ్యుత్థాన కాలంలో లోక వ్యవహార సమయంలో అహంకారం యొక్క దుష్ప్రభావము మన జీవితాల్లో చాలా గట్టిగా ఉంటుంది. అల్టిమేట్గా అహంకారమే విన్ అవుతుంది, సాక్షి యందు అహంకారం ఉండదు. సాక్షి అహంకారం కాదు, దేహాభిమానం కలిగిన ఆ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం ఏదైతే ఉన్నదో దానికే అహంకారము అని పేరు. కాబట్టి ఇట్స్ ఎ బ్యాటిల్, సాక్షి వర్సెస్ అహంకార, ఇట్స్ ఎ బ్యాటిల్. కాబట్టి జనరల్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అహంకారం విన్ అవుతుంది, సర్వత్రా అలాగే ఉంటుంది. మరి అధ్యతనే దాన్నే మాయా అంత, అజ్ఞానం చాలా బలీయమైనది అంటే అదే అర్థం. గృహస్థులకి అహంకారం విన్ అయితే కూడా నేను ఐ కెన్ అండర్స్టాండ్, గృహస్థులు కాదు మేము అన్ని త్యాగం చేసేమన్న వాళ్ళు కూడా చాలా అహంకారంగా ఉంటారు, ఆ అహంకారం చాలా బలంగా ఉంటుంది.
దాన్ని ఓ రూపంలో మీరు తిరస్కరిస్తే అది ఇంకో రూపంలో వస్తుంది. ఏదో రూపంలో వచ్చేస్తుందంటే అహంకారం. ఒక ఆయన అన్నారు, ఈ మధ్యకాలంలోనండి నేను అహంకారాన్ని బాగా న్యూట్రలైజ్ చేసేసి జయించేసి కూర్చున్నాను అని అన్నారు. అలా ఉంటుంది అహంకారం, అలా ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. అంటే నిజంగా పాప ఆయన కృషి చేశారు. అనేక సందర్భాల్లో కోపం వచ్చిందనుకోండి, ఈగోయిక్ స్టేట్, అహంకార స్థితి అది, కామన ఈగోయిక్ స్టేట్, ఈర్ష్య, అసూయ, దుఃఖం, ఏడుపు, నా భాగ్యం బాగులేదు, నేను దురదృష్టవంతుణ్ణి, నేను అభాగ్యుణ్ణి, అభాగ్యురాల్ని, ఇవన్నీ ఈగోయిక్ స్టేట్సే. వీటినన్నిటినీ ఆయన కష్టపడి ఓవర్కమ్ చేశారు. ఓవర్కమ్ చేస్తే ఆ ఈగో ఏం చేసిందంటే, ఈ రూపాలను వేసుకు వెళ్తే వీడు నన్ను బతకనివ్వట్లేదు అని అది వేషం మార్చుకుని వచ్చింది. ఎలాంటి వేషం వేసుకుంది? అహంకారాన్ని యొక్క జేత, విజేత, అహంకారంపై విజేత అనే వేషం వేసుకొచ్చు. వేసుకొచ్చి ఇప్పుడు గట్టిగా స్థిరంగా ఉంది. అలా ఉంది అహంకారము. చాలా ట్రిక్కీ, చాలా పవర్ఫుల్, చాలా డేంజరస్. ఇట్ హ్యాస్ టు డై, ఇట్ రిఫ్యూజెస్ టు డై. ఈ సమస్య అందరికీ ఉంటుంది. తర్వాత ఇంకొకటి మీరు గమనించాల్సింది, గర్వము ఒక్కటే అహంకారం అని అనుకోద్దు. పిరికితనము, తర్వాత భయపడటము, తర్వాత శోకము, అవి కూడా ఈగోయిక్ స్టేట్సే. అది మీరు గుర్తించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, పొగరమూతగా మాట్లాడుతున్నాను అనుకోండి వాడికి అహంకారము అంటారు, కూర్చుని ఏడుస్తున్నాడు అనుకోండి వాడికి అహంకారం అంటారా అంటారు, అదేదో చాలా యోగ్యమైన పని చేస్తున్నాడు అన్నట్టుగా. నిజానికి పొగరమూతగా మాట్లాడినప్పుడు అహంకారం అని అందరూ తిట్టే చివాట్లు వేస్తే అక్కడ అహంకారం డిఫీట్ అయిపోయి అప్పుడు మూల కూర్చుని ఏడుస్తూ ఆ రూపంగా అహంకారం మరింత బలపడుతుంది. మొత్తానికి ఏదో రూపంలో వచ్చేస్తుంది. కాబట్టి విషాదము, దుఃఖము, శోకము, ఈ లక్షణాలన్నీ కూడా నేను అభాగ్యుణ్ణి అని ఆత్మనింద, తను తాను తిట్టుకుంటూ ఉండటము, ఇవన్నీ కూడా అహంకారం యొక్క లక్షణాలే. జనరల్గా పరాయి వాణ్ణి తిట్టే అహంకారం అని, తను తాను తిట్టుకుంటే పాపం అని అమాయకుడనే అనుకుంటాను. అమాయకుడే నేను కాదని నేను అన్ను, కానీ తనని తాను తిట్టుకోవడం కూడా సెల్ఫ్ అబ్యూస్ ఆర్ సెల్ఫ్ కండెమ్నేషన్, అది కూడా ఈగోయిక్ స్టేటే, అది కూడా ఉండకూడదు. ఆ అహంకారాన్ని బాగా న్యూట్రలైజ్ చేయాల్సి ఉంటుంది. కష్టమైన పని, కానీ మీరు దాని మీద వర్క్ చేయాలి, సాధన చేయాలి, అప్పుడు మీకు ఒక ఫ్రీడమ్ వస్తుంది. అది చాలా అనుభవానికి తీసుకోదగ్గ విషయం. కష్టమేం కాదు, కష్టం అని అంటాను, మళ్ళీ కష్టం కాదని అంటాను, అలాగే అంటారు. మరి అలాగే అంటారు, ఓ సెన్స్లో కష్టం అని చెప్తారు, మళ్ళీ ఇంకో సెన్స్లో పర్వాలేదు కష్టం కాదని చెప్తారు. మ్యాథమెటిక్స్ లాగా ఆ కిటుకు తెలిస్తే చాలా తేలిక, 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. కిటుకు తెలియకపోతే పరీక్ష ఫెయిల్ అవుతారు. అదే సోషల్ స్టడీస్ ఉందనుకోండి, ఫెయిల్ కాడు, 100, 50, 45, 60 అలాగే అక్కడే వేలాడుతూ ఉంటాడు. కాబట్టి ఈ వేదాంతము అది కిటుకు పట్టుకోవాలి. అహంకారాన్ని జయించగలిగినట్లయితే ఆ ఫ్రీడమ్ వస్తుంది. కొంత కృషి మాత్రం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ఈ కృషిలో భాగం ఏమిటంటే, మీరు ఇవాళ చేసిన లాభ ప్రోగ్రెస్ని రేపు చెడగొట్టకూడదు. కొంతమంది వెయిట్ లాస్ ప్రక్రియ ఉంటుంది, వెయిట్ లూజ్, యు లూజ్ ది వెయిట్, వెయిట్ తగ్గాలి. వెయిట్ తగ్గాలంటే అని కదా కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎక్సర్సైజ్, ఫుడ్ కంట్రోల్ ఇలాంటివి ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వారం రోజులు పర్ఫెక్ట్గా అన్ని రూల్స్ పాటించేస్తారు. పాటించేస్తే 2 కేజీలు వెయిట్ తగ్గిపోతారు. 2 కేజీలు వెయిట్ తగ్గిపోయేప్పటికీ మహానంద పడిపోయి ఆ తర్వాత నెక్స్ట్ వీక్ క్రూజ్కి వెళ్తారు. క్రూజ్ అని ఉంటుంది, క్రూజ్ అంటే విహారయాత్ర, నౌకా విహారయాత్ర. మీరు ల్యాండ్ చూడరు, ఆ నౌకలో ఉంటారు, అది సముద్రంలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ అన్లిమిటెడ్ ఫుడ్, అన్లిమిటెడ్, మీరు బిల్లు ముందే పే చేసేస్తారు, మీరు ఇంకా అప్పుడు తినేదానికి ఇంకా పేమెంట్లు ఏముండవు, అన్లిమిటెడ్. కాబట్టి మీకు ఎంత కావాల్సితే అంత అలా బఫేలో అలా 24 గంటలు ఉంటుంది, తీసుకుంటారు. అది 5 రోజులు వారం రోజులు క్రూజ్ జర్నీ చేసి వచ్చేప్పటికీ
5 kgs పెరుగుతాడు. ఇది ఎలాగంటే ఈ కాంట్రడిక్టింగ్ వన్ సెల్ఫ్. ఈవేళ మనం ప్రోగ్రెస్ చేస్తాము, రేపు మనల్ని మనమే కాంట్రడిక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీతని బాగా అధ్యయనం చేశారనుకోండి, కూర్చోండి కూర్చోండి, రంపచోడవరం నుంచి మన మిత్రులు వచ్చారు, అవో హుస్సేన్ గారు ఆయన, సాదిక్ హుస్సేన్, వారి పేరేదో నాకు గుర్తులేదో, అక్కడ దేవాలయం పురోహితులు, చాలా గొప్ప సజ్జనులు, వెల్కమ్ చేసుకుంటారు. ఎనీవే, కాబట్టి కాంట్రడిక్షన్స్ ఉంటాయి మన జీవితంలో, మనకి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. అంటే కొంచెం ప్రోగ్రెస్ వచ్చింది అనుకునే లోపల మనమే అనంత మనమే ఆ ప్రోగ్రెస్ని మళ్ళీ న్యూట్రలైజ్ చేసేస్తూ ఉంటాం. అలా చేస్తాం మనం. ఆ ప్రాబ్లం మనకుంది సంసారంలో, అదొక పెద్ద దోషం. ఆ దోషం వల్ల ఉన్నంత వరకు ఆధ్యాత్మికంగా ఏ రకమైన వికాసము ఉండదు. ఉదాహరణకి మీరు కష్టపడి భగవద్గీతను అధ్యయనం చేసి వారం రోజులు ఒక నిష్టగా ఉండి రాగద్వేషాలకు దూరంగా ఉన్నారనుకోండి, మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది, మనకు తెలిసిపోతూ ఉంటుంది. మెడిటేషన్ కూడా బాగా చేసినప్పుడు తెలిసిపోతూ ఉంటుంది. నాకు బాగా పరిచయం ఒక స్వామిని, పెద్దావిడ, చాలా నిష్ట కలిగినటువంటి సన్యాసిని, సన్యాసం తీసుకున్నారు, అమెరికా న్యూయార్క్లో ఉండేవారు. ఆమె నాతో పాటుగా ఓ 3 నెలలు మాండుక్యోపనిషత్తుని చాలా శ్రద్ధగా అధ్యయనం చేశారు, ఇంటెన్స్ స్టడీ, రోజు మెడిటేషన్ కూడా చాలా బాగా చేసేవారు. 3 నెలల తర్వాత ఆమె ఏమన్నారంటే, మైండ్ ఈజ్ క్లీన్. ఎలా ఉందంటే పర్ఫెక్ట్. ఇంకా అసలు ఎంత ప్రసన్నంగా నేనున్నానంటే ఇది చెప్పడానికి వీల్లేదు అని పాపం చాలా సంతోషించారు. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, వెరీ నైస్. ఆమె ఇండియాకి వచ్చారు, ఇండియాలో బెంగళూరు వచ్చారు. బెంగళూరు రాగానే ఏం చేశారంటే, ఏవో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏవో ఉన్నాయి. ఇప్పుడు సన్యాసం తీసుకున్న తర్వాత ఇదో డైలమా, అది చెప్పడం తేలిక, ఆచరణ కష్టం. ఈ డైలమా ఎలా ఉంటుందంటే, ఈ సన్యాసానికి పూర్వానికి సంబంధించినవి లింకులు ఏవో కొన్ని ఉంటాయి, అవి ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. అవి చేతిలోకి తీసుకుందామంటే సన్యాసం అడ్డొస్తుంది, పోనీ విధులు పెట్టేద్దామంటే ఒకసారి ఆసక్తి అడ్డొస్తూ ఉంటుంది. సో మొత్తానికి ఇటు కాకుండా అటు కాకుండా ఏ కైండ్ ఆఫ్ లూజ్ కనెక్షన్ ఉంటుంది. అలాంటి దాంట్లో పడ్డారు. ఆమె కావాలని పడ్డది కాదు, చుట్టుపక్కల వాళ్ళు పడేశారు. దాంట్లో ఆ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీకి సంబంధించి ఒక కోర్టు కేసు కూడా ఉంది. ఈ కోర్టు కేసు ఎలాంటిదంటే, అది మనిషి యొక్క రాగద్వేషాలని సడన్లీ 1 పాయింట్ దగ్గర ఉన్నదాన్ని 100 పాయింట్కి తీసుకెళ్ళిపోతుంది. రాగద్వేషాలు అలా పెరిగిపోతాయి. ఒకసారి కోర్టు కేసులో మీరు పడ్డారంటే మీ రాగద్వేషాల మీద ఇంకా కంట్రోల్ రావటం చాలా కష్టం అవుతుంది. ఇట్ ఈస్ లైక్ దాట్. ఎటువంటి కేసైనా అంతే, కోర్టు బయట ఏదో పరిష్కారం చేసుకోవాలి సౌమ్యంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో. ఆ ధోరణి ఎలా ఉండాలంటే, అవతలవాడు కూడా మన బంధువే, వాడు శత్రువు అంటే కుదరదు, శత్రువు అంటే కోర్టులోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. వాడు శత్రువు కాదు, వాడు కూడా మన సోదరుడు, వాడి హృదయంలో అదే ఈశ్వరుడు ఉన్నాడు, వాడు ఆత్మస్వరూపుడు, ఓ 10 రూపాయలు వాడుతున్నా పర్వాలేదు అనే ధోరణికి వచ్చేయాలి. మీరు వచ్చేసి కూర్చుని సెటిల్ చేసేసుకోవాలి. ఓ రూపాయిటైనా, రూపాయి అంటే ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. వ్యవహారం 1 లక్షల్లో ఉందనుకోండి, 1 లక్షకైనాటైనా, 1000లో ఉందనుకోండి, 1000కైనాటైనా, ఆ పెద్ద మనస్సుతోటి మనకి చేత కాకపోతే ఎవరైనా పెద్ద మనిషిని పెట్టేసుకుని సెటిల్ చేసేసుకుని మనఃపూర్వకంగా ఆశీర్వదించి బయటపడిపోవాలి. కానీ మీరు కోర్టు కేసు నేను నడిపించేస్తాను అంటే, ఆ వచ్చిన రాగద్వేషాలను న్యూట్రలైజ్ చేయడానికి వారం రోజులు భగవద్గీత చాలదు, 3 సంవత్సరాలు భగవద్గీత అవసరం, చాలా కఠినం. కాబట్టి రాగద్వేషాలని మీరు పోగొట్టుకోవాలి అంటే పోతాయి, మళ్ళీ తెచ్చేసుకుంటూ ఉంటే ఉపయోగం ఏంటి? సపోజ్ కోర్టు కేసు వెరీ స్ట్రాంగ్ ఎగ్జాంపుల్. మీరు కష్టపడి రాగద్వేషాలు వారం రోజులు భగవద్గీత అధ్యయనం చేసి తగ్గించుకుంటారు, బాగా తగ్గుతాయి, మనస్సు ఫ్రీగా ఉంటుంది. ఆ తర్వాత బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్ళి 3 కోట్లు ఉండొచ్చిస్తే మళ్ళీ నెగిటివ్ వెళ్ళిపోతుంది, రాగద్వేషాల లెవెల్ మళ్ళీ నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు ఇలాంటి ఊరికే పెట్టుకోకూడదండి. ఎందుకంటే అనవసరపు సోషల్ సర్కిల్స్ ఉంటాయి చూసారా, దాంట్లోకి వెళ్ళిపోతే రాగద్వేషాలు పెరిగిపోతాయి. మళ్ళీ ఇక్కడున్న ప్రోగ్రెస్ అక్కడికి పోతుంది.
రామకృష్ణుల వారు చిన్న దృష్టాంతం చెప్పేవారు. ఏమని చెప్పేవారంటే మొక్క పాతినప్పుడు దాని చుట్టూ కంచె వేసి రక్షణ వేయాలనేవారు. ఆ మొక్క బాగా పెరిగిన తర్వాత కంచె తీసేసినా ఏం పర్వాలేదు, మొక్క పాతినప్పుడు మాత్రం రక్షణ ఉండాలి. అలాగే ఇనీషియల్ స్టేజెస్లో మనం ఉండి మన మనస్సుపై మనకి ఇంకా జయం రాలేదు, మనస్సు వల్నరబుల్గా ఉంది, ఓ క్షణంలో క్లీన్గా ఉంటుంది, మరుక్షణంలో ఇంప్యూరిటీస్ అన్ని తెచ్చుకొస్తుంది అని అనుకున్న సమయంలో దానికి రక్షణ వేయాలి. ఏమిటా రక్షణ అంటే సాధనే రక్షణ. ఈ సంసారంతో వ్యవహారం పెట్టుకోకుండగా, ఆ లోక వ్యవహారంలో తల దూర్చకుండగా మనల్ని మనం ఏకాంతంలో పెట్టుకుని ఆ సాలిట్యూడ్లో ఉంటూ మన సాధన మనం చేసుకోవటం అవసరం. ఆ రకమైన ఆ రక్షణ దానికి ప్రొవైడ్ చేయాలి. ఒకసారి మీ మనస్సు మీద మీకు ఒక రకమైన అజమాయిషి లభించిన తరువాత మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, మిమ్మల్ని ఏది చెడగొట్టేది. మీరు సినిమా హాల్కి వెళ్ళినా చెడిపోరు, కళ్ళు కాంపౌండ్లోకి వెళ్ళినా కూడా మీ మనస్సు చెల్లించదు, ఏమీ పర్వాలేదు. కోట్ల రూపాయలు అలా దిమ్మరించేసినా మీకు దాని మీద తీసుకెళ్ళే అవకాశం చెప్తాను. నో ఇంట్రెస్ట్, టేక్ ఇట్, యూ కెన్ హ్యావ్ ఇట్ ఆల్. ఆ స్థితి ఉంటుంది. అటువంటి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఈ కంచెలో అవి అక్కర్లేదు, తీసేవతలు పారేయచ్చు, ఓపెన్. కానీ మరి అది వచ్చే వరకు ఒక కంచె వేసి ఆ పశువులు దాన్ని తొక్కేయకుండా రక్షించుకోవాలి. ఆ విధంగా మనం సంసారంలో ఈ లోక వ్యవహారాల్లో అలా దూరేస్తూ ఉంటే ఆ సంఘాన్ని, దుష్ట సంఘం, సంఘ దోషాన్ని జయించాలి. రాబోతోంది గీతా క్లాస్లో, అప్పుడు ఇంకా వివరంగా చెప్తాను. ఆ విధంగా ఆ పవిత్రతని, పవిత్రత అంటే మడి అని నేను అంటలేదు, మడి కాదు నేను చెప్పేది. మడి కాపాడుకోండి, ఎవరు ముట్టుకోకుండా చూసుకోండి అని నేను చెప్పట్లేదు. నేను చెప్పేది మడి గురించి కాదు, నేను అంతరంగ పవిత్రత, అంతఃకరణ శుద్ధి, దాన్ని చాలా భద్రంగా కాపాడుకోవాలి, అది చెడిపోకుండా కాపాడుకోవాలి. ఎక్కడైనా గాసిప్ ఉందనుకోండి, దాంట్లో మనం ప్రవేశించామనుకోండి, మన అంతఃకరణం యొక్క శుద్ధి చెడిపోతుంది, రాగద్వేషాలు వచ్చేస్తాయి. కాబట్టి గాసిప్ వద్దు, కాపాడుకోవాలి, ఇనీషియల్గా కాపాడుకోవాలి. ఒక లెవెల్ వచ్చిన తర్వాత గాసిప్ మిమ్మల్ని ఏం చేయదు, ఇట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. మీరు వింటారో ఆ శుభం అని ఊరుకుంటారు, మీరు పార్టిసిపేట్ చేసి ఇది ఉండదు. కాబట్టి అలా కంచెని కాపాడినట్టు, కంచె వేసి మొక్కని కాపాడినట్టు కాపాడాలి అంతఃకరణ శుద్ధిని. ఇనీషియల్ స్టేజెస్లో మనం అలా చేసినట్లయితే ఈ సమస్య నుంచి క్రమంగా మనం బయటపడతాం. ఏమిటా సమస్య? సంసారంలోకి ప్రవేశించేప్పటికి మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతున్నాం మేము అనే ఈ జనరల్ కంప్లైంట్ సాధారణంగా అందరిలోనూ ఉంటుంది. దాని నుంచి మనకి ఫ్రీడమ్ తప్పక లభిస్తుంది. డోంట్ గివ్ అప్, నిరుత్సాహం వద్దు. ఎలా అభ్యాసం చేయమంటారు చెప్పాను కదా. సో ఆ టైంలో శ్రవణ మననం కుదరదు, అస్తమానం శ్రవణ మననం ఉండకూడదు, అక్కర్లేదు. నేను ఇందాక చెప్పాను మీకు, ఆ చేసేది ప్రార్థన ఉందనుకోండి, ప్రార్థన నన్ను అడిగితే నా పర్సనల్ ఒపీనియన్, ఇంటెన్స్ ఫీలింగ్ తోటి అంటే భావనతోటి 5 నిమిషాల ప్రార్థన భావన లేకుండా చేసిన గంట ప్రార్థన కంటే విలువైనది. ఇప్పుడు విష్ణు సహస్రనామం ఉందనుకోండి, విశ్వం అంటే అర్థం ఏంటి? ఆ చెట్లు, చేమలు, పక్షులు, పశువులు, మానవులు, సకల ప్రాణికోటి యందు ఆ పరమేశ్వరుడు నిండి ఉన్నాడు అని అర్థం. విశ్వం అయిపోయింది. ఒక్క నిమిషం సేపు ఆ భావన మీరు చేస్తే అది మొత్తం ఏ భావన లేకుండా చేసిన పారాయణ కంటే ఎక్కువ విలువైంది. ఒక్క నామానికి 1000 నామాల కంటే విలువ ఎక్కువ ఉంది. కాబట్టి సాధన అనేది మెకానికల్నెస్ రాకుండా జాగ్రత్త పడాలి. మెకానికల్ అయిపోయిందంటే దానివల్ల కలిగే ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. ప్రయోజనం ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. ఆ మెకానికల్ కాకుండా భావనాయుతంగా ఉంటే ప్రయోజనం చాలా ఎక్కువ ఉంటుంది. స్వామి రామతీర్థ చెప్పేవారు, మంత్రం చదువుతున్నావు, మంత్రానికి అర్థం తెలియాలి, ఆ తెలిసిన అర్థం భావనగా నీ హృదయంలో ఫీల్ అవ్వాలి. ఆ 3 అప్పటికి ప్రేయర్ కంప్లీట్, లేకపోతే ప్రేయర్ కంప్లీట్ కాలేదు. ఊరికే మంత్రం చదివేస్తే ప్రేయర్ కంప్లీట్ కాలేదు. మంత్రం చదవాలి, అర్థం తెలిసి, అర్థం తెలిసినా కంప్లీట్ కాలేదు, అర్థం తెలిసి ఆ తెలిసిన అర్థాన్ని హృదయంలో ఫీల్ అవ్వాలి, అప్పటికే కంప్లీట్. మీరు ఉత్తరం, ప్రియురాలు ఉత్తరం రాసుకున్నాయి, ప్రియుడికి ఆ ఉత్తరం చూస్తాడు,
అది తన ప్రియురాల నుంచి వచ్చిందని కవరు ఒప్పుకుండానే తెలుస్తుంది. ఆ పై అడ్రస్ మీద అవకతవకగా ఉన్న రాతను బట్టి ఇది ప్రియురాల దగ్గర నుంచి వచ్చింది, అదే అవకతవకగా కాకపోతే ఇంకో రకంగా వాటెవర్, ఈ ప్రియురాల నుంచి వచ్చింది అని హ్యాండ్ రైటింగ్ని బట్టి తెలిసిపోతుంది. తెలిసిపోయిన వెంటనే వీడి ముఖం వెలిగిపోతుంది, ఎందుకంటే అప్పటికే ఫీలింగ్ జనరేట్ అయిపోతుంది. అది ఓపెన్ చేస్తాడు, చదువుతాడు, అర్థమవుతుంది. ఫీలింగ్ మూడు ఉంటాయి. భగవంతుణ్ణి బిలవెడ్డని వర్ణిస్తారు, భగవంతుడు నా ప్రేమ పాత్రుడు అని అలా చెప్తారు. అలా ఈ మూడు లెవెల్స్ ఉండాలి. సో స్త్రియ వితానామివ సాధువార్త అని భాగవతంలో ఒక చోట వస్తుంది. ప్రియుడికి ప్రియురాలి వార్త ఎంత బాగుంటుందో, ఎంత ఇంపుగా ఉంటుందో, భక్తునికి భగవంతుని వార్త అలా ఉంటుంది అని వర్ణిస్తారు. అంటే అలా ఎందుకు వర్ణిస్తారంటే ఆ ఫీలింగ్ యొక్క ఇంటెన్సిటీని చెప్పడానికి దృష్టాంతంగా వర్ణిస్తారు. అలా చెప్తారు దృష్టాంతం. బృహదారణ్యకంలో దృష్టాంతం చెప్పారు, అది ఎప్పటికీ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ దృష్టాంతం ఏంటంటే నేను మీకు చెప్తాను, మీరు ఆలోచించండి, ఉంది మూడో వాల్యూమ్లో ఉంది, మీరు ఒప్పుకుంటే చూడొచ్చు. ఆ కౌగులించుకున్నప్పుడు ద్వైతం ఉందా అని చర్చ చేస్తారు. మీరు ఆలోచించండి, అక్కడ ఈయన ఎక్కడ ఉన్నాడు, ఆమె అక్కడ ఉన్నది, ఆమె ఇద్దరు దగ్గరకు వస్తున్నారు, ద్వైతం ఉంది. నా ప్రియుడు ప్రియుడ ద్వైతం చూసి వాళ్ళకు ఉంది, వాళ్ళకి లేదు. వాళ్ళు కౌగులించుకుని వాళ్ళకు కూడా ఉందేమో, అందుగురించే దగ్గరగా వస్తున్నారు కదా, దగ్గరకు వచ్చారు కౌగులించుకున్నారు. ఇప్పుడు ద్వైతం ఉన్నదా, నేను నా ప్రియురాలని కౌగులించుకున్నాను అనే ద్వైతం ఉంటుందా? అక్కడ ఉండదు. అలాగే ఆమెకు కూడా నేను నా ప్రియుణ్ణి కౌగులించుకున్నాను అనే ద్వైతం ఉండదు. ఆ ద్వైత భావన నేను నా ప్రియురాలు ఫ్యూజ్ అయిపోతాయి, రెండు ఒకటైపోతాయి. ఒకటైపోయి ఒకే ఒక అద్వయ ప్రేమ స్థితిలో ఉండిపోతారు, అదే అద్వైతం. ఎత్ర అన్య అన్యత్ పశ్యతి, ఒకడు మరొక దాన్ని చూస్తాడు, అది ద్వైతం. అన్య అన్యత్ శృణోతి, ఒకడు మరి యొక్క దానిని, తనకంటే భిన్నమైన దానిని వింటాడు, అది ద్వైతం. కానీ ఎక్కడైతే ప్రియుడు ప్రియురాల్ని కౌగులించుకున్న సందర్భంలో లాగా ఇతరుడు ఇతరమును చూచుట ఉండదో, ఇతరుడు ఇతరమును వినుట ఉండదో, అదియే ఆత్మవస్తువు అని అలా అలా వ్యాఖ్యానం చేస్తారు. కాబట్టి ఎనీవే, సో చూడండి ఆ అద్వైతాన్ని ఎంత మధురంగా ప్రతిపాదన చేశారు. అంటే ఆ అనుభవం అది అనుభవాత్మకమైనది. నా తాత్పర్యం ఏంటంటే అనుభవ రూపం తప్ప అది చర్చలకు అతీతం, చర్చించేది ఏమీ లేదు. ప్రియుడు ప్రియురాలు చర్చించరు అద్వైతమా ద్వైతమా, దే జస్ట్ ఎంజాయ్ ది వన్నెస్. ఎనీవే, కాబట్టి ప్రార్థన అనేది చేస్తే భావనాత్మకంగా చేయాలి. ఆ భావన బాగా నిండా ఉండాలంటే మనస్సుకు ఫ్రీడమ్ ఉండాలి. మనస్సును మీరు స్ట్రగుల్లో పెట్టేశారనుకోండి, స్ట్రగుల్, ఏమైనా సరే సాయంకాలం అయ్యేప్పటికీ 12 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ పూర్తయిపోవాలి అని పెట్టారనుకోండి, స్ట్రగుల్లో పెట్టే స్ట్రగుల్ మోడ్లో పెట్టేస్తారు విష్ణు పూజని, లేకపోతే ధ్యానాన్ని, భక్తిని. భక్తిని స్ట్రగుల్ మోడ్లోకి తీసుకెళ్లారంటే భావన ఇస్ ది క్యాజువాలిటీ, భావన కరువు అయిపోతుంది. స్ట్రగుల్ ఉన్న చోట గ్రోత్ ఉండదు. ఈ మాట పట్టి పట్టిగా నేను ఎందుకు చెప్తానంటే సాధకులు భక్తులు స్ట్రగులే ఎక్కువ భక్తి అని అనుకుంటూ ఉంటారు. మోర్ ది స్ట్రగుల్ మోర్ ది డివోషన్ అని అనుకుంటారు. నేనంటాను, నేనన్నం కాదు మహాత్ములు స్పష్టంగా చెప్పేది, మోర్ ది స్ట్రగుల్ లెస్ ది డివోషన్. ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఉండాలండి. కాబట్టి శ్రవణం మననం నిరంతరంగా ఇంటి పనుల టైంలో కూడా చేసేసుకోవాలి అని మీరు పెట్టుకోండి. శ్రవణం 1 గంట, మననం 1 గంట, ధ్యానం 1 గంట చాలు, అంతకంటే ఇప్పటికే ఎక్కువ. మీకు ఇన్ని గంటలు ఎక్కడి నుంచి వస్తాయి? రోజులు అనేక పనులు ఉంటాయి. సాధువులకే బోళ్ళని పనులు ఉంటుంటే గృహస్థులకి ఎన్ని పనులు ఉండాలి? కాబట్టి శ్రవణం మననం నిధుధ్యాసనం యథోచితంగా మీకున్న ఫ్రీడమ్ని బట్టి స్ట్రగుల్ అవ్వకుండగా, ఘర్షణ లేకుండగా, ప్రెషర్ పెట్టుకోకుండగా, పనిష్మెంట్ అయిపోకుండగా, ప్రేమగా, ఎంతైతే అంత ప్రేమగా, లవ్ అండ్ డివోషన్ తోటి చేసినట్లయితే, శ్రద్ధాభక్తులు అంటారు,
శ్రద్ధ అంటే డివోషను, భక్తి అంటే లవ్. చేసినట్లయితే మీకు మంచి ప్రోగ్రెస్ వస్తుంది. తర్వాత కర్మయోగము అని ఒకటి ఉన్నది. ఇక్కడ ప్రశ్నకి తగ్గట్టుగా చెప్తున్నాను నేను. మీకు ధ్యానం చేసుకునే టైం లేదనుకోండి. టైం ఎందుకు లేదు? పనులు ఏవో ఉన్నాయి కనుక. ఆ పనులు ఏమిటి? ఆ పనులను సేవారూపంగా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఆ కర్మే ధ్యానం అయిపోతుంది. కర్మయోగం యొక్క రహస్యం అది కూడా మీరు గమనించి, పనుల్ని మానేసి ధ్యానాలు ఏమీ చేయనక్కర్లేదు. పనుల్ని చేసుకుంటూ టైం మేనేజ్మెంట్ అంటారు, టైంను సద్వినియోగం చేస్తూ ధ్యానాన్ని చేయాల్సి ఉంది. మంచిది. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగచ్చు. సమ్ మోర్ టైం చెప్పండి. రాశారా? ఓకే ఓకే. లింగము అంటే మీకు తెలియాలి ఇటువంటిది. ఉంటే ఓ బండ స్వాధ్యాయ లెక్క కింద ఉండకూడదు. లింగము అంటే లీనం అర్థం గమయతి ఇది లింగ. వేదాంతం కదా, వేదాంతం చదువుకునే విద్యార్థులకి అటువంటి సూక్ష్మమైన అంశాలు తెలుసు ఉండాలి. లీనం అర్థం గమయతి ఇది లింగ. దాగి ఉన్న సత్యాన్ని మనకి సూచిస్తుంది, తెలుపుడు చేస్తుంది, కాబట్టి దాన్ని లింగ అంటారు. లిమ్ అంటే దాగి ఉన్న సత్యాన్ని, గా మనకి తెలుపుడు చేస్తుంది, సూచిస్తుంది. దీనికి దృష్టాంతం ఏమిటంటే పొగ, కొండ మీద పొగ వస్తుంది, కొండ శిఖరం నుంచి పొగ వస్తుంది అంటే అర్థం ఆ కొండ గర్భంలో అగ్ని ఉంది అని అర్థం. దాన్ని అగ్నిపర్వతము అని అంటారు. అగ్నిపర్వతం అని ఎలా అంటారు? దాన్ని తవ్వి అగ్నిని చూసి వచ్చారా ఎవరైనా? అలా కాదు. ఆ కొమ్ము, కొండ కొమ్ము అంటే శిఖరాగ్రం నుండి పొగ వస్తోంది కాబట్టి ఇది అగ్నిపర్వతము అని నిర్ధారణ చేస్తారు. అయితే చూసింది పొగ అయితే అగ్ని అని ఎలా, పొగ పర్వతం అంటారా అగ్నిపర్వతం అంటారా? అగ్నిపర్వతం అంటారు. ఎందుకంటే చూసింది పొగ అయినా ఉన్నది అగ్ని అని మనకు తెలిసిపోతుంది. ఆ అగ్ని ఉందని ఎలా తెలిసింది? పొగని బట్టి తెలిసింది. కాబట్టి పొగకి లింగము అని అంటారు. ఎప్పుడైనా పల్లెటూరులో పొద్దున్నే 6 స్నానమో మొత్తానికి దంతధావనమో ఏదో అయింది, ఏదైనా ఒక కప్పు కాఫీ కావాలంటే ఏం చేస్తారు? రోడ్డు మీద వచ్చి చూస్తే ఏ ఇంటి చూరు నుంచి పొగొస్తూ ఉంటుందో అక్కడ పొయ్యి వెలిగించినట్టు అర్థం. పొయ్యి వెలిగించారంటే ఆ ఇంటికి వెళ్ళే అమ్మ ఒక కప్పు ఛాయ్ పారాయణని చెప్పేసి పురమాయిస్తే వాళ్ళు ప్రతిస్తారు. పొయ్యి ఇంకా అసలు పొగ రావట్లేదు అంటే పూర్వకాలం పొగ అంటే వాళ్ళు కట్టెల పొయ్యిలు చూరు నుంచి పొగ వస్తుంది. ఇంకా అసలు ఏ పొగ రావట్లేదు అలా నిశ్చలంగా ఉందనుకోండి, ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు నిద్రలేవలేదు, వాటెవర్ పొయ్యి వెలిగించలేదు. పొయ్యి వెలిగించని కొంపకు వెళ్తే ఉపయోగం ఏంటి? పొయ్యి వెలిగించిన కొంపకు వెళ్ళాలి. ఆ పొగని లింగము అని అంటారు. లీనం అర్థం గమయతి ఇది లింగ. ఇప్పుడు కన్నుంది, కన్ను ఆత్మ చైతన్యానికి లింగము, ఆ ఎరుక దానికి లింగము. ఎలాగా? ఎందుకంటే కన్నులో మీకు రూపజ్ఞానం కలుగుతోంది కదా. రూపజ్ఞానం కలుగుతోంది అంటే ఈ కన్నులో ఆ ఎరుక ప్రతిఫలించింది అన్నమాట. చెవిలో ఆ ఎరుక ప్రతిఫలించింది, మనస్సులో ఆ ఎరుక ప్రతిఫలించింది. అంచేతనే మనస్సుకి ఆ మననము చేసే శక్తి, తెలుసుకునే శక్తి వచ్చింది. ఆ తెలివి మనస్సులో పడిందన్నమాట. కాబట్టి మనస్సులో మనన శక్తిని చూసి దీని వెనక ఆత్మ చైతన్యము కలదు. మనసో మనః, కంటిలో రూపజ్ఞానాన్ని చూసి దీని వెనక ఆత్మ చైతన్యము గలదు. చక్షుషశ్చక్షు, విన్నారా ఈ మాటలు? కేనోపనిషత్తులో వస్తాయి. ఈ చక్షువు, కన్ను లింగము, మనస్సు లింగము, ఇవన్నీ లింగాలు. ఇప్పుడు కుక్క ఉంది, కుక్కలో ఆత్మ ఉన్నది. ఆత్మ ఉన్నది అంటే ఈశ్వరుడు ఉన్నాడని అర్థం. ఆత్మ అంటే బ్రహ్మదే. సో శుని చైవ శ్వపాకేచ పండితా సమదర్శిన గీత. కుక్కలో పరమాత్మ ఉన్నాడు. కుక్కలో పరమాత్మ ఉన్నాడు మీకు ఎలా తెలుసు అంటే చూడు, కుక్క దానికి తెలివితేటలు ఉన్నట్టుగా అనిపిస్తుందా, తెలివితేటలు లేనట్టు అనిపిస్తుందా? తెలివితేటలు ఉన్నట్టుగా అనిపిస్తే మీకు తెలివితేటలు ఉన్నట్టు లెక్క. దాంట్లో తెలివితేటలు లేవంటే మీకు లేవని అర్థం. కాబట్టి కుక్కకి తెలివితేటలు లేకపోవడం ఏంటండి? ఒకప్పుడు మనకంటే అది చాలా తెలివైంది. అది గంధాన్ని బట్టి చెప్తుంది,
మనకి ముక్కులో పెట్టినా తెలియదు ఒకప్పుడు. దాని గంధశక్తి ఎంత దృఢంగా ఉంటుంది. ఓ యజమానుడు కుక్కను పెంచి ఈ కుక్కను వదిలించుకోవాలనుకున్నాడు. పెంచకుండా ఉంటే పోతుంది, అదేం వచ్చి మన అడుగుతున్నాను నువ్వు నన్ను పెంచుకో అని అడుగుతుందా? ఎప్పుడైనా అడగదు. అది ఏమైనా ఓ బ్రెడ్ ముక్క పెడతావా అని అడుగుతుంది. మనం తింటూ ఉంటే అడుగుతుంది, లేకపోతే అడగదు. మనం ఇలా తినేస్తూ ఉంటే దగ్గరకు వస్తుంది. ఏమయ్యా అంతా నువ్వు తినేడు నా సంగతి ఎవరో చూస్తావా అన్నట్టుగా చూస్తుంది. అలా చూస్తుంది, చూస్తే నేను అది దానికి ఇచ్చేసాను అనుకోండి, అది తీసుకుని ఓసారి తోక ఇలా ఆడించి మళ్ళీ ఇంకోసారి చూస్తుంది, అయిపోయిందా ఇంకెవరా ఉందా అని దానికి అర్థమవుతుంది, అయిపోయింది ఇంకా లేదని సరే గుడ్ బై అన్నట్టుగా ఓ చూపు చూసేసి అలా జాగ్రత్తగా తిరిగేసి వెళ్ళిపోతుంది. నన్ను పెంచుకో, నేను విశ్వాసపాత్రమైన జంతువును అని చెప్పిన కుక్క మీకు ఎప్పుడైనా కనపడిందా? వీడంటాడు కుక్క విశ్వాసపాత్రమైన జంతువు అని వీడంటాడు, అదే వాళ్ళు. సో కుక్కను పెంచాడు, ఆయన పెంచితే దాన్ని వదులుచుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ఏదో ప్రాబ్లం, అమెరికా వెళ్ళాలనుకోండి ఏం చేస్తాడు ఈ కుక్కని? ఈ అమెరికా వెళ్ళి వాళ్ళకి ఇదో సమస్య, కుక్కను పెంచుకుంటే ఈ కుక్కను ఏం చేయడం ఇప్పుడు ప్రాబ్లం. సరే దాన్ని ఏం చేశాడంటే తను మాతంగులోనూ ఎక్కడ ఉండేవాడు ఆ నవీ బొంబాయిలో వదిలేసక్క వచ్చాడు. కారులో ఎక్కించుకుని జాగ్రత్తగా ఆ కారు దిగి తలుపు తీస్తే కుక్క కారులో ప్రయాణం చేస్తుంది వెనక సీట్లో. తలుపు తీసి అది కూడా కిందకు దిగుతుంది. దిగ్గానే ఆ తలుపు వేసి డ్రైవర్కి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తక్కువని తన సీట్లో కూర్చొని తలుపేసుకుని స్టార్ట్ చేసుకుని వచ్చేసాడు. అలా రౌండ్ చేసుకుని వచ్చేసాడు. వీడు ఇంటికి వచ్చేవాడికి ఇంటి దగ్గర ఉంది కుక్క. ఎందుకంటే వీడు యూ టర్న్లు రెడ్ లైట్లు ఇవన్నీ దానికి అవే లేవు, అది అడ్డదారిని వచ్చేస్తుంది. ఫ్లైఓవర్లు ఇలా వీడు లీగల్ టర్న్స్ అన్నీ తిరిగి వీడు వచ్చేవాడు ఇంటి దగ్గర ఉన్నది. ఎలాగాని ఇంకొక ట్రయల్ వేశాడు, ఇంటి దగ్గర ఉంటుంది అది, వీడు వచ్చేప్పుడు ఇంటి దగ్గర ఉంటుంది. ఆఖరికి సేవ ఏం చేశాడంటే షోలాపూర్ వెళ్ళి రైల్లో ఆ కుక్కను అక్కడ వదిలిపెట్టేసి రైల్వే స్టేషన్లోనూ మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కువ వచ్చేసాడు. ఈసారి 3 రోజులు అయ్యేప్పటికీ అది మళ్ళీ ఇంటికి వచ్చేసింది. షోలాపూర్ నుంచి వచ్చేసింది, 3 డేస్లోనో 4 డేస్లోనో వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి కుక్కకి తెలివితేటలు ఎలా ఉంటాయి? అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. తెలివితేటలు ఉన్నాయి, గంధశక్తి ఉంది అంటే ఘ్రాణస్య ఘ్రాణం శ్రోత్రస్య శ్రోత్రం లాగా ఆ ఎరుక ఉన్నది. ఆ ఎరుక అది యూనివర్సల్, అది విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ విడివిడిగా ఏం లేదు, ఒక్కటే అది. ఎలా అయితే ప్రాణము విడివిడిగా ఉన్నట్టు కనపడుతుంది, విడివిడిగా లేదు ప్రాణం, దేహాలు విడివిడిగా ఉన్నాయి, ప్రాణం ఒక్కటే. అలాగే ఆ ఎరుక ఆత్మ చైతన్యం చిదాకాశం ఒక్కటే, అదేం విడివిడిగా లేదు. మన దేహాలు విడివిడిగా ఉన్నా మనందరిలోనే ఉండే చిచ్చక్తి అది ఒక్కటే. యాదేవి సర్వభూతేషు చితి రూపేణ సంస్థిత, ఆ చితి అంటే చిచ్చక్తి, ఆ ఎరుక అనే శక్తి. కాబట్టి అది లింగము చేత సూచించబడుతుంది. ఆ ఎరుకని ఎరుక ఉంది, చిచ్చక్తి ఉంది, కనపడదు. చిచ్చక్తి కంటికి కనపడదు, కానీ కంటికి కనపడే ఆ తెలివితేటలను బట్టి ఆ చిచ్చక్తి ఉంది అని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ ఇంద్రియ వ్యాపారములు మనోవ్యాపారములు ఈ శక్తులన్నీ కూడా ఆ చిచ్చక్తికి దృష్టాంతం. వీటికి ఇది దానికి లింగము. లింగ శరీరము అంటే అదే కన్ను ముక్కు చెవి మనస్సు, ఈ ముద్దకి లింగ శరీరం అని పేరు. ఆ లింగ శరీరం అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఆ లింగ శరీరంలో మీరు ఏ అంశాన్ని చూసినా దాంట్లో తెలివితేటలు తొణికిసలాడుతూ ఉంటాయి. ఆ తెలివితేటలు తొణికిసలాడుతున్నాయి అంటే ఇది ఆత్మ చైతన్యాన్ని సూచిస్తుంది అని అర్థం. ఇప్పుడు లడ్డూలో ఏ భాగాన్ని చూసినా ఆ కస్తూరి వాసన, కస్తూరేనా కస్తూరా కర్పూరం, ఆ లడ్డూలో ఏం వేస్తారు కర్పూరం, ఏ భాగాన్ని చూసినా కర్పూరపు సుగంధము పరిమళము వస్తోంది అంటే కర్పూరం కనపడకపోయినా ఆ కర్పూరం ఉందని మనకు అర్థమైపోతుంది. అలాగే లింగ శరీరము ఆత్మ చైతన్యానికి లింగము, సూక్ష్మ శరీరము, ఆ కారణంగానే దానికి లింగ శరీరము అని పేరు వచ్చింది. ఈ విషయాన్ని పంచీకరణంలో కొంత చర్చించడం అయింది. ఓం.